సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటనపై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మహమ్మద్ బషీర్ రెహమాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు, బానే ఉంది, కానీ వాళ్ళు ఎవరి మాట విని అలా చేశారో, వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ముంబైలో ఉండే మునావర్ జామా అనే వ్యక్తి మాటలు విని వీరు దాడికి పాల్పడ్డట్టు చెప్పారు. రెండో జాకీర్ నాయక్ కావాలనేదే మునావర్ జామా కళ అని అన్నారు రాజాసింగ్. దాదాపు 100 నుంచి 150 మందిని మెట్రోపోలీస్ హోటల్లో మీటింగ్ పెట్టి హిందూ ధర్మానికి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. పోలీసులు ఈ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే తేలిగ్గా తీసుకునేది లేదని స్పష్టం చేశారు రాజాసింగ్. ముందే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ని డ్యామేజ్ చేసిన ఆ మొహమ్మద్ బషీర్ ఇంకా రెహమాన్ని అరెస్ట్ చేసినారు. ఒక వ్యక్తికైతే బాగానే పనిష్మెంట్ కూడా లోకల్లో ఇచ్చినారు. ఆయన హాస్పిటల్లో కూడా ఉన్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరు మాటలు విని గుడి పైన దాడి చేసిండు, ఆయన పేరు కూడా ఆ ఎఫ్ఐఆర్లో పోలీస్ అధికారులు పెట్టినారు. మున్నవర్ జామా ఆ ముంబైలో అయినా ఉంటాడు. సెకండ్ జాకీర్ నాయక్ కావాలని ఆయన ఒక కళ. దాదాపు 100 నుంచి 150 మందిని మెట్రో పోలీస్ సికింద్రాబాద్ హోటల్లో వాళ్ళు పెట్టుకొని మోటివేషనల్ స్పీచ్ వాళ్ళకి మొత్తము మా హిందూ ధర్మం పైన అగ్నిష్ కానీ భారతదేశ అగ్నిష్ కానీ ఆయన ఒక స్పీకర్గా ఆయన స్పీచ్ ఇస్తుండు. జస్ట్ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టుకున్నారు పోలీస్ అధికారులు, కానీ ఆయనకి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు అర్థమవుతలేదు. ఇది ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే, దాదాపు 100 నుంచి 150 మంది ఆ హోటల్లో ఉండే వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులు అక్కడిక్కడ పంపించేసినారు. అందరికీ అరెస్ట్ చేసి ఇన్క్వైరీ ఎందుకు చేయలేదు? ఇవాళ ఈ మొహమ్మద్ బషీర్ కానీ రెహమాన్ కానీ ఆ మునవర్ మాటలు విని ఒక గుడి పైన దాడి చేసినారు, అమ్మవారు విగ్రహాల్ని పలగొట్టిండు. మళ్ళీ ఈ 150 మంది ఏ స్టేట్ నుంచి వచ్చినారు, అక్కడ పోయి వీళ్ళు ఎట్లాంటి పని చెయ్యరా? ఇవాళ జాకీర్ నాయక్ మాటలు విని చాలామంది టెర్రరిస్ట్ అయిపోయినారు. చాలామంది టెర్రరిస్ట్ అయిపోయిన తర్వాత అమాయకులని చంపినారు. ఈ సెకండ్ జాకీర్ నాయక్ ఈయన తయారైపోయిండు, ఈయనకి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇంకా 100 150 మంది ఎక్కడో వెళ్ళిపోయినారు కదా, వాళ్ళకి ఎప్పుడు అరెస్ట్ చేసి ఇంక్వైరీ చేస్తారని